Good morning to everybody. నిజానికి యాక్చువల్గా కారాట్ స్కూల్లో ఇంకా మేము పిక్నిక్ అంటే దాని తర్వాత పిక్నిక్ పెట్టుకున్నప్పటికీ మొట్టమొదట ఇక్కడే మన ఈ పాఠశాలలోనే పిక్నిక్ అరేంజ్మెంట్స్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఇక్కడే చేయడం అనేటువంటి జరిగింది. మరి అతి తక్కువ టైంలోనే మననే ఒక డెసిషన్ తీసుకున్నాం ఈరోజు నిర్వహిద్దామని. మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాటు మరి డిప్యూటీ వార్డెన్ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరు కూడా తన స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దాని తర్వాత నెక్స్ట్ విజయవంతంగా నిర్వహించడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అలాగే దాని తర్వాత స్టూడెంట్స్ నుండి కూడా మ్యాక్సిమం కోఆపరేషన్ అందబెట్టే ఈరోజు చక్కనైనటువంటి వాతావరణంలో మనం ఈ పిక్నిక్ నిర్వహించుకోబోతున్నాం. ఇంకా టీవీ పెట్టించండి అన్నట్టు అన్నారు. సరేరా, అంతకుముందు ఉండేదండి, దాని తర్వాత ఇప్పుడు డిజిటల్ రూమ్లో పెట్టించారు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరి టీవీ అంటే నేను ఉన్న స్టాఫ్తో మాట్లాడి పెట్టిద్దామని అనుకుంటే అది ఆల్రెడీ టీవీ పాడైందండి అని చెప్పడం జరిగింది. ఆ విషయం పిల్లలు కూడా తెలుసట. ఒకవేళ మాకు పర్మిషన్ కానీ ఇచ్చినట్లయితే అంటే అసలు స్కూల్ తరఫునే ఒక టీవీ అరేంజ్ చేయమని అనడం జరిగింది. కానీ సొసైటీ మినిమం అంటే ఏ వేటికైతే అవసరమో వాటికి అవసరమైనటువంటి వాటికే నిధులు కేటాయించబడే స్థితిలో లేదు. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి టీవీ కొనేటువంటి పరిస్థితి లేదు. అంతకుముందు కూడా సెక్రటరీ గారు గత సంవత్సరం చెప్పిన విషయం ఏంటంటే ఎవరైనా స్పాన్సరింగ్ అథారిటీ ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా అట్లాంటి అరేంజ్ చేయించండి. కానీ సొసైటీ అయితే అంతంత ఖర్చు పెట్టి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని పిల్లల ముందు ప్రస్తావిస్తే వాళ్ళు ఏంటన్నారంటే సార్, ఇప్పుడు మేమైనా అమౌంట్ వేసుకొని కొనుక్కుంటాం, కనీసం ఒక సెకండ్ హ్యాండ్ టీవీ అయినా 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందంటే మేము పిల్లలమేమో మాకు మేము కలెక్ట్ చేసుకొని టీవీ కొనుక్కొని చేస్తాం, మీరు పర్మిషన్ ఇవ్వండి చాలు అన్నట్టు చెప్పడం జరిగింది. మరి దాని గురించి ఏదో ఆలోచిద్దామండిరా, దాని తర్వాత నెక్స్ట్ ఎలా వీలైతే అలాగే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా అని నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. మరి ఆ విషయాన్ని బంగారు నాయుడు గారు విన్నారు. విని దాని తర్వాత వెంటనే బంగారు నాయుడు గారి తాలూకా ఫ్రెండ్ అయినటువంటి మన గణేష్ మాస్టర్కి ఆయన చెవిలో అవి వేశారనమాట. మరి మాస్టర్ ఉన్న దాని తర్వాత నెక్స్ట్ గణేష్ గారు గల్పనగరంలో సార్ గల్పనగరం ఏరియాలో టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉండేవారంట. అప్పుడు గణేష్ మాస్టర్ విషయం దృష్టి అంటే దాని తర్వాత చెవిలో వేసేటప్పటికి వెంటనే సార్ స్పందించి సార్కి తెలిసినటువంటి వాళ్ళ దృష్టిలో దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఈయన సర్వీస్ చేసేటువంటి దాని తర్వాత నెక్స్ట్ మనకి బాగా తెలిసినటువంటి వాళ్ళ దృష్టిలో అమెరికాలో వాళ్ళు అంటే దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎవరంటే కంచర్ల కనకరాజు గారి తాలూకా ఫ్యామిలీ, అలాగే దాని తర్వాత కురునేటి రవికుమార్ గారు వాళ్ళ మొత్తం మీద ఈ ఫ్యామిలీ ముందు ఈ మన తాలూకా ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు పెట్టడం జరిగింది. గణేష్ మేషర్ వెంటనే వాళ్ళు స్పందించి అసలు ఆ పాఠశాలలో ఏ క్లాస్ వాళ్ళు ఉంటారు అని అడిగితే 5వ క్లాస్ నుండి దాని తర్వాత 10th క్లాస్ వరకు ఉంటారంటే మరి అక్కడే ఉండిపోతారా, 5వ క్లాస్ పిల్లలు అనేది తల్లిదండ్రులు విడిచిపెట్టి మరి అలా ఉండగలుగుతున్నారా, దాని తర్వాత వాళ్ళ తాలూకు బోధన పరిస్థితి ఏంటి, ఈ వివరాలు అన్నీ కూడా సార్ని అడిగినట్లయితే అప్పుడు సారు మన గణేష్ మేషారు సింహాచలం దాని తర్వాత మన ఏపీ ఇప్పుడు ప్రెసిడెంట్ మహాత్మా జ్యోతీ బాబులు అప్పుడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్గా ఉండేది, మరి మహాత్మా జ్యోతీ బాబులే రెసిడెన్షియల్ ఆయన గంజనగర మండలంలో ఉండేటప్పుడు దాని తర్వాత అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో విద్యను బోధించడంతో పాటు అనేకమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొని దాని తర్వాత ఉత్సాహవంతంగా ఉంటూ ఈ ఫ్యామిలీకి బాగా పరిచేస్తున్నారు. వెంటనే వాళ్ళ ముందు ఉంచిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా ఎందుకంటే ఈ మరి కనకరాజు గారు వారి తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనివ్వండి, అలాగే నెక్స్ట్ మరి కురుమేటి వాళ్ళ ఫ్యామిలీ అమెరికాలోనే స్థిరపడడం అనేటువంటి జరిగింది, మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు విని దాని తర్వాత నెక్స్ట్ ఎంతమంది పిల్లలు ఉంటారని అడగడం జరిగింది. సార్ అయితే ఒకవేళ వాళ్ళకి ఎంటర్టైన్ చేయడానికి అనుగుణంగా ఒక టీవీ ఉంటే బాగుంటుందని చెప్పినట్లయితే 450 మంది పిల్లలు ఉన్నారు అని గణేష్ గారు చెప్పిన వెంటనే 450 మంది పిల్లలకు ఒక టీవీ సరిపోతుంది కాబట్టి 2 టీవీలు ఇద్దాం అని వాళ్ళు ఇచ్చేది కూడా దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే
ఏ చిన్నదైనట్లయితే వాళ్ళు అంత బాగా చూడలేరు, ఎక్కువ మంది పిల్లలు విజిబుల్ గా చూడగలిగే విధంగా ఉండాలి అని 55 ఇంచీల తాలూకు టీవీ అనేటువంటి దాన్ని మనకు ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ఆ టీవీ అనేటువంటిది వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఒకటి మోటరోలా కంపెనీ నిండు ప్రొడక్ట్ అయితే, ఇంకోటి నోకియా కంపెనీ నుండి ప్రొడక్ట్ అయింది. రెండు టీవీలు కలిపి 1 లక్ష రూపాయలు విలువ చేసేటువంటి నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మరి కంచర్ల కనకరాజు గారు 125వ దాంతర్త భక్త యాంగర్స్ డే సందర్భంగా మనకేంటంటే ఈ దాంతర్ నెక్స్ట్ ఈ రెండు టీవీలు కూడా వాళ్ళు స్పాన్సర్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి కంచర్ల కామేశ్వరరావు గారు, అలాగే కంచర్ల ప్రకాష్ గారు, కురిమేటి రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా దాంతర్త అమెరికాలో దాంతర్త చాలా చక్కగా సెటిల్ అయి ఉండడం అనేది జరిగింది. వాళ్ళు ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మేము మా పిల్లల్ని చదివించి ఈరోజు అక్కడ దాంతర్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ బాగా సెటిల్ అవ్వడం అనేటువంటి జరిగింది. అలాగే దాంతర్ నెక్స్ట్ ఏంటంటే మేమిచ్చే సర్వీసెస్ ద్వారా మరే దాని తర్వాత మరికొంతమంది పిల్లలు ప్రయోజకులయ్యి వాళ్ళు బాగుపడితే బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గర అంటే పాఠశాలలోనే ఉండేటువంటి విధంగా పాఠశాలలోని ఎంటర్టైన్మెంట్ కు అనుగుణంగా ఈ విధంగా వాళ్ళు ఈ రెండు టీవీలు కూడా స్పాన్సర్ చేయడం అనేటువంటి జరిగింది. అది మన గణేష్ మేషర్ ద్వారా, మన ప్రొడక్ట్ అయినటువంటి గణేష్ మేషర్ ద్వారా ఈ విధమైనటువంటి ఈ స్పాన్సరింగ్ అథారిటీ అనేటువంటి మన స్కూల్ తాలూకు పరిస్థితుల్ని మేషర్ వాళ్ళకి తెలియజేసి ఈ విధమైనటువంటి పరిస్థితి మనకు దాంతో నెక్స్ట్ ఏంటంటే అవకాశాన్ని కల్పించినందుకు మన పాఠశాల తరఫున స్టాఫ్ మెంబర్స్ అందరి తరఫున గణేష్ మేషర్ కి హృదయపూర్వక కృతజ్ఞత మరి అలాగే మనకి ఈ విధంగా మనకి ముందుకొస్తూ దాంతర్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు మన ఈ దీనికే కాదు విజయనగరంలో వాళ్ళ ఒక స్కూల్ ని దత్తత తీసుకొని ఆ స్కూల్ కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చూడటం అనేటువంటి జరుగుతున్నది. అది దాంతర్ నెక్స్ట్ ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఖర్చు అయినా ఆ ఫ్యామిలీ మెంబర్సే దాంతర్ నెక్స్ట్ ఏంటంటే అమౌంట్ అనేది ఖర్చు పెడుతూ ఈ దాంతర్ నెక్స్ట్ ఏంటంటే ఒక పాఠశాలను నిర్వర్తిస్తున్నారు. ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా నీడ్ అనుకున్నట్లయితే తప్పనిసరిగా స్పందిస్తున్నటువంటి ఫ్యామిలీ కాబట్టి అటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దాంతర్ మన పాఠశాల తరఫున స్టాఫ్ మెంబర్స్ అందరి తరఫున అలాగే మా విద్యార్థుల తరఫున హృదయపూర్వక దాంతర్ నెక్స్ట్ మనకి ఏంటంటే ధన్యవాదాలు తెలియజేయాలి. నిన్ను దాదాపు నెక్స్ట్ ఏంటంటే మరి మనకి ప్రొడక్ట్ చేసినటువంటి ప్రెజెంట్ చేసినటువంటి ఈ రెండింటి కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడానికి దాదాపు నెక్స్ట్ మనకి వాళ్ళ ఫ్యామిలీ తరఫున దాదాపు నెక్స్ట్ మనకి ఏంటంటే అంబాసిడర్ గా గణేష్ మాస్టర్ పంపించడం అనేటువంటి జరిగింది. చాలా సంతోషం.